జూలై 9. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. యెషయా 48:10. ఈ మాట కొలిమిలోని వేడినంతటిని చల్లార్చే చల్లని వర్షపు జల్లులాగా ఉంది కదూ. అవును, దీనిపై అగ్నికి వేడిమికి ఏ అధికారమూ లేదు. శ్రమలు రాని దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. పేదరికమా, నువ్వు నా గుమ్మంలోనే కాచుకుని ఉంటే ఉండు, దేవుడు నాతో నా ఇంట్లోనే ఉన్నాడు. ఆయన నన్ను ఎన్నుకున్నాడు. అనారోగ్యమా, నువ్వు అడ్డగించగలిగితే అడ్డగించు, కానీ ఔషధం నా దగ్గర సిద్ధంగా ఉంది. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఈ కన్నీటి లోయలో నాకేమి సంభవించినా సరే దేవుడు నన్ను ఎన్నుకున్నాడని మాత్రం నాకు తెలుసు. క్రైస్తవుడా, భయపడకు, యేసు నీతో ఉన్నాడు. నీ అగ్ని పరీక్షలన్నిటిలోనూ ఆయన ప్రత్యక్షతే నీకు ఆదరణ, క్షేమం. తన సొంతానికి ఎన్నుకున్న వాళ్ళెవ్వరినీ ఆయన వదిలేయడు. భయపడకుడి, నేను సదాకాలము మీతో ఉన్నాను అన్నదే ఆయన ఎన్నుకున్న వాళ్లకు ఆయన ఇచ్చిన మాట. ఇబ్బందుల కొలిమిలో వాళ్ళకిదే ఆదరణ. నాలో అగ్ని కొలిమి కాలుతోంది, మంటల్ని దేవుని ఊపిరి ఊదుతోంది, మనసంతా సలసలా కాగుతోంది, వణికిపోతూ మాడి మసైపోతోంది. ప్రచండ వేడిలో నిశ్చలంగా ఉన్నాను. దేవుని చిత్త ప్రకారమే అని తలవంచాను. ఎర్రగా కాలిన నా హృదయాన్ని బండ మీద పడేశాడు. తన రూపులోకి తేవాలని బరువైన సుత్తితో బాదాడు. సుత్తి దెబ్బలకి నిశ్చలంగా ఉన్నాను. దేవుని చిత్త ప్రకారమే అని తలవంచాను. ఎర్రగా కాలిన నా హృదయాన్ని మెత్తబడ్డ మనసుపై పడుతున్న ప్రతి దెబ్బకి నిప్పురవ్వలెగిరాయి. చల్లార్చి మళ్ళీ కొలిమిలోకి వేసి కాల్చాడు. అంతా భరిస్తూ నిశ్చలంగా ఉన్నాను. దేవుని చిత్త ప్రకారమే అని తలవంచాను. సనగడమెందుకు బాధ పూర్తయ్యే, సమయం త్వరగానే వస్తుంది. నాపై దేవుని పని రేపే పూర్తవుతుంది. అందుకే నమ్మికతో ఆయనపై భారం వేసి నిశ్చలంగా ఉన్నాను. దేవుని చిత్త ప్రకారమే అని తలవంచాను. శ్రమ అనేది మెడకి వేలాడేసిన సమాధి రాయిలాగా అనిపిస్తుంది, కానీ నిజానికి అది ముత్యాల కోసం సముద్రం అడుగున వెతికే ఈతగాడు ఆ అగాధంలో ఉండగలగడానికి చేసే సహాయం లాంటిది.